ఇండియా లో రెండు ఆఫీసులను మూసివేసింది ట్విట్టర్. ఢిల్లీ ముంబై లో ఉన్న ఆఫీసులు క్లోజ్ చేసింది. ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బెంగళూరు కార్యాలయం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ట్విట్టర్ ను చేజిక్కించుకున్నాక మస్క్ సంస్థను లాభాల బాట పట్టించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2023 చివరి నాటికి సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఉద్యోగులను తొలగించడంతో పాటు కార్యాలయాలను మూసివేస్తున్నారు. ఇక ఇండియాలో ట్విట్టర్ వినియోగదారులు ఎక్కువగానే ఉన్నా ఆదాయం మాత్రం తక్కువగా ఉన్నట్లుగా ఓ రిపోర్టులో తేలింది. దీంతో ఇండియాలో ఉన్న రెండు ఆఫీసులను మూసివేశారు మస్క్. ఇక ట్విట్టర్ గత ఏడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిని తొలగించింది. అయితే సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా 90% ఓ అంచనా. ఇక ఇప్పుడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం కల్పించి రెండు ఆఫీసులు క్లోజ్ చేశారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. ఇండియాలో రెండు ఆఫీసులను మూసివేసింది ట్విట్టర్. ఢిల్లీ ముంబైలో ఉన్న ఆఫీసులు క్లోజ్ చేసింది. ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బెంగళూరు కార్యాలయం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ట్విట్టర్ ను చేజిక్కించుకున్నాక మస్క్ సంస్థను లాభాల బాట పట్టించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2023 చివరి నాటికి సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఉద్యోగులను తొలగించడంతో పాటు కార్యాలయాలను మూసివేస్తున్నారు. ఇక ఇండియాలో ట్విట్టర్ వినియోగదారులు ఎక్కువగానే ఉన్నా ఆదాయం మాత్రం తక్కువగా ఉన్నట్లుగా ఓ రిపోర్టులో తేలింది. దీంతో ఇండియాలో ఉన్న రెండు ఆఫీసులను మూసివేశారు మస్క్. ఇక ట్విట్టర్ గత ఏడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిని తొలగించింది. అయితే సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా 90% ఓ అంచనా. ఇక ఇప్పుడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం కల్పించి రెండు ఆఫీసులు క్లోజ్ చేశారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.